Hi everyone, welcome back to Sri Sai tutorial. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా సిక్స్త్ మరియు సెవెంత్ క్లాస్ సైన్స్ కంటెంట్ కు సంబంధించినటువంటి మూడవ లైవ్ టెస్ట్ మనం నిర్వహించుకోబోతున్నాం కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం ఖచ్చితంగా లైక్ చేయండి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి ఇక లేట్ చేయకుండా మనం లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ షార్క్ చేప నోటిలో దాదాపు నాలుగు వేల దంతాలు ఉంటాయి ఆప్షన్ టూ పర్వత ఆవాసాలలో భౌమావాస జంతుజాలం ఉండును ఆప్షన్ త్రీ వచ్చేసి వాటర్ బాట్మన్లు కొలను అడుగు భాగంలో నివసిస్తాయి ఆప్షన్ ఫోర్ వచ్చేసి తిరుగుడు పురుగులు నీటి ఉపరితలంపై ఉంటాయి లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేసే ప్రయత్నం అనేది చేయండి అదేవిధంగా వీడియోను చూస్తున్న వాళ్ళంతా లైక్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఇక్కడ చూసుకుంటే ఇందులో సరి కానిది ఏది అని అడగడం జరిగింది ఇందులో వాటర్ లో కొలను అడుగు భాగంలో నివసిస్తాయి అనేది సరి అయినది కాదు ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఈ వాటర్ బాట్మన్లనే మనం ఏమంటాము అంటే నీటి బొద్దింకలు అంటాము ఈ నీటి బొద్దింకలు ఎక్కడ ఎక్కడుంటాయి అంటే కొలను యొక్క ఉపరితలానికి లోపల గాని లేదంటే కొనల మధ్యలో కానీ ఈ రకంగా మనకు ఈ వాటర్ బాట్మన్లు అనేటివి ఉండడం జరుగుతుంది కానీ కొలను యొక్క అడుగు అడుగు భాగంలో మాత్రం నివసించవు గమనించాలి అదేవిధంగా షార్క్ చేప నోటిలో దాదాపుగా నాలుగు వేల దంతాలు ఉంటాయి పర్వత ఆవాసాల్లో భౌమావాస జంతు జాలం అంటే భూమిపైన నివసించేటువంటి జంతు బా జాలమే అక్కడ పర్వత ఆవాసాల్లో కూడా ఉంటుంది గమనించాలంటే పక్షులు క్షీరదలకు అవే కదండి అవే ఉంటాయి పర్వత ఆవాసాల్లో కూడా తర్వాత తిరుగుడు పురుగులు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి గమనించాలి తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి నీటిపైన ఒక వస్తువు తేలాలి అంటే దాని సాంద్రతలు ఏ విధంగా ఉండాలి ఆప్షన్ వన్ దాని సాంద్రతలు ఒక గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కంటే ఎక్కువ ఉండాలి ఆప్షన్ టూ సాంద్రత ఒక గ్రామ్ ఫర్ సెంటీ లీటర్ కంటే తక్కువ ఉండాలి ఆప్షన్ త్రీ సాంద్రతలు ఒక గ్రామ్ ఫర్ మిల్లీటర్ కంటే తక్కువ ఉండాలి ఆప్షన్ ఫోర్ వచ్చేసి సాంద్రతలు ఒక గ్రామ్ ఫర్ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండాలి లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ ఇక్కడ చూసుకుంటే నీటి పైన ఒక వస్తువు తేలాలి అంటే దాని సాంద్రత అనేది ఒక గ్రామ్ ఫర్ మిల్లీటర్ కంటే తక్కువ ఉండాలి ఎందుకు అంటే నీటి యొక్క సాంద్రత వచ్చేసి వన్ గ్రామ్ ఫర్ మిల్లీటర్ కాబట్టి దానికంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే మునుగుతుంది ఒక వస్తువు నీటిపైన దీని సాంద్రత ఒక గ్రామ్ ఫర్ మిల్లీ లీటర్ కంటే ఎక్కువగా ఉందనుకోండి ఆ వస్తువు యొక్క సాంద్రత అప్పుడు ఏమవుతుంది అది మునుగుతుంది అలా కాకుండా దీనికంటే తక్కువగా ఉందనుకోండి ఆ వస్తువు అనేది తేలుతుంది గమనించాలి తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి నీటి అడుగు భాగంలో జీవించే జీవులకు చెందనిది ఏది అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ చదును పురుగులు ఆప్షన్ టూ మెగ్గాట్ ఆప్షన్ త్రీ ఆల్చిప్పలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి జలగా లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి నేను క్వశ్చన్ చదివేసి ఆప్షన్స్ అనేటివి చదివేలోపు ఆన్సర్ని రివీల్ చేసేలోపు మీ యొక్క ఆన్సర్ అనేది ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి జలగా అనేది నీటి అడుగు భాగంలో జీవించే జీవులకు చెందనిదిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే చదును పురుగులు దాని తర్వాత మెగ్గాట్ దాని తర్వాత ఆల్చిప్పలు ఇవన్నీ కూడా నీటి అడుగు భాగంలో జీవించే అటువంటి జీవులుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మెగ్గాట్ అంటే ఏంటి అంటే కీటకాల యొక్క డింబకాలుగా మనం చెప్పుకోవచ్చు తరువాత క్వశ్చన్ వచ్చేసి వస్తువు తేలడం మరియు మునగడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఆప్షన్ వన్ కేవలం వస్తువు సాంద్రత మీద ఆధారపడి ఉండును ఆప్షన్ టూ కేవలం మాధ్యమం సాంద్రత మీద ఆధారపడి ఉండును ఆప్షన్ త్రీ వచ్చేసి వస్తువు మరియు మాధ్యమం సాంద్రతల మీద ఆధారపడి ఉండును ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉండును లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి ఇక్కడ చూసుకుంటే వస్తువు తేలడం అనేది వస్తు మరియు మాధ్యమం సాంద్రతల మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాధ్యమాన్ని మనం నీరుగా తీసుకున్నాం అనుకోండి దీనిపైన వేసేటువంటి వస్తువు యొక్క సాంద్రత అనేది తక్కువగా ఉందనుకోండి ఈ మాధ్యమంలో ఏమవుతుంది అది తేలుతుంది అలా కాకుండా ఈ మాధ్యమం సాంద్రత కంటే వస్తువు సాంద్రత అనేది ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆ వస్తువు అనేది ఇందులో మునుగుతుంది గమనించాలి కాబట్టి వస్తువు తేలడం లేదా మునగడం అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది గమనించాలి తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి పులికాట్ మరియు కొల్లేరు సరస్సుల వద్ద పెలికాన్ పక్షులు ఎప్పుడు కనిపిస్తాయి ఆప్షన్ వన్ మార్చ్ టు సెప్టెంబర్ ఆప్షన్ టూ అక్టోబర్ టు డిసెంబర్ ఆప్షన్ త్రీ జూన్ టు సెప్టెంబర్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి అక్టోబర్ టు మార్చ్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ అక్టోబర్ టు సారీ అండి ఇక్కడ చూసుకుంటే అక్టోబర్ టూ మార్చ్ అండి ఆప్షన్ ఫోర్ అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది ఇక్కడ చూసుకుంటే పులికాట్ మరియు కొల్లేరు సరస్సుల వద్ద పెలికాట్ పక్షులు ఎప్పుడు కనిపిస్తాయి అంటే అక్టోబర్ టు మార్చ్ మాసం ఈ మధ్యలో మనకు ఈ రకమైనటువంటి పులికాట్ మరియు కొల్లేరు సరస్సుల వద్ద పెలీకాట్ పక్షులంటివి కనిపిస్తాయి ఇక్కడ చూసుకుంటే ఇవి ప్రత్యుత్పత్తికి అనుకూలమైనటువంటి మన ప్రదేశాలను వెతుక్కుంటూ కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ రకంగా మనకు ఈ పక్షులనేటివి కనిపిస్తాయి గమనించాలి తరువాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ మాధ్యమం సాంద్రత ఎక్కువ వస్తువు సాంద్రత తక్కువ వస్తువు తేలును ఇక్కడ చూసుకుంటే స్టేట్మెంట్ వచ్చేసి మాధ్యమం సాంద్రత తక్కువ వస్తువు సాంద్రతలు ఎక్కువ అయితే వస్తువు మునుగును ఆప్షన్ త్రీ వచ్చేసి మాధ్యమం సాంద్రత ఎక్కువ వస్తు సాంద్రత తక్కువ అయినా వస్తువు మునుగును ఆప్షన్ ఫోర్ వచ్చేసి మాధ్యమం సాంద్రత తక్కువ వస్తువు సాంద్రత ఎక్కువ అయినా వస్తువు తేలును క్రింది వాటిలో సరైనవి ఏవి అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ టూ కామా త్రీ ఆప్షన్ టూ వచ్చేసి త్రీ కామా ఫోర్ ఆప్షన్ త్రీ వచ్చేసి వన్ కామా టూ ఆప్షన్ ఫోర్ వచ్చేసి త్రీ కామా ఫోర్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అండి వన్ కామా టూ మాత్రమే సరైనవి మిగతావి సరైనవి కాదు ఇక్కడ చూసుకుంటే మాధ్యమం సాంద్రత అనేది ఎక్కువగా ఉందనుకోండి సాంద్రత అంటే ఇక్కడ చూసుకుంటే వస్తువు సాంద్రత అనేది తక్కువగా ఉంటే ఆ మాధ్యమం పైన ఏమవుతుంది వస్తువు తెలియదు కాబట్టి ఇది సరి అయినది తర్వాత మాధ్యమం సాంద్రత తక్కువ వస్తువు సాంద్రత ఎక్కువ అయితే ఏమవుతుంది ఆ వస్తువు అనేది మునుగుతుంది ఇది కూడా సరి అయినది తర్వాత మాధ్యమం సాంద్రత ఎక్కువ వస్తు సాంద్రత తక్కువ అయితే ఏమవుతుంది వస్త అనేది తేలుతుంది ఇక్కడ మునుగుతుంది అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది సరి కాదు తర్వాత మాధ్యమం సాంద్రత తక్కువ వస్తు సాంద్రత ఎక్కువ అయినా వస్తువు తేలదండి మునుగుతుంది కాబట్టి ఇవి రెండు సరి అయినవి కావు ఒకటి కామ రెండు మాత్రమే సరి అయినవి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్యాండిల్ అనేది ఏ భాషా పదం ఆప్షన్ వన్ లాటిన్ ఆప్షన్ టూ జపానీస్ ఆప్షన్ త్రీ గ్రీకు ఆప్షన్ ఫోర్ వచ్చేసి ఇంగ్లీష్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్గా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఇంగ్లీష్ అండి ఇక్కడ చూసుకుంటే క్యాండిల్ అనేది ఇంగ్లీష్ పదము ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే క్యాండేర్ అనేటువంటి లాటిన్ పదం నుండి ఏర్పడింది ఇక్కడ చూసుకుంటే ఈ క్యాండేర్ అంటే అర్థం ఏంటి అంటే మెరుపు అనే అర్థము గమనించాలి ఇక్కడ చూసుకుంటే మనకి ఎప్పుడైనా కూడా ఇక్కడ చూసుకుంటే సాలాడ్ కానీ ఆ రకమైనటువంటి పదాలు చాలా వరకు ఏం చేస్తారంటే మనం లాటిన్ భాషా పదమా లేకుంటే ఫ్రెంచ్ భాషా పదం ఆ రకంగా చదువుతూ ఉంటాం కానీ ఈ రకంగా కూడా క్వశ్చన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా క్వశ్చన్ మనం చదివేటప్పుడే ఆ క్వశ్చన్ ఏంటి అని ఆలోచించి ఆన్సర్ని మనం పిక్ చేయాలి గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిలో నీటి ఉపరితలంపై జీవించని జీవులు ఏవి ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ గుంట గురువు ఆప్షన్ టూ తూనీగలు ఆప్షన్ త్రీ మేఫ్లే ఆప్షన్ ఫోర్ వచ్చేసి నీటి బొద్దింకలు లైవ్ చూస్తున్న వాళ్ళంతా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని మిగతా వారికంటే ఫాస్ట్గా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టూ ఆప్షన్ ఫోర్ నీటి బొద్దింకలు అండి ఇక్కడ చూసుకుంటే ఉపరితలంపై జీవించవండి ఈ నీటి బొద్దింకలు అనేవి ఇప్పుడే మనం తెలుసుకున్నాము ముందు స్టార్టింగ్ క్వశ్చన్లో కనుక చూసుకుంటే అవి ఏ రకంగా నివసిస్తాయి అంటే ఉపరితలానికి లోపల కానీ లేదంటే కులని యొక్క మధ్యలో కానీ ఈ రకంగా మనకు నీటి బొద్దింకలు అనేటివి నివసిస్తాయి గమనించాలి ఇలా చూసుకుంటే గుంట గురుగు పురుగు అంటే ఏంటి అంటే పాండ స్కేటర్ అండి పాండ స్కేటర్ గురించి చాలామందికి తెలుసు తెలుసుకుంటే కొలను యొక్క ఒక చివర ఉంటుంది ఒక పురుగు అనేది దానిలో జంపు చేయంగానే దాని అలల ద్వారా దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఖచ్చితంగా దాని దగ్గరికి పోయి ఆ కీటకాన్ని పట్టేసుకొని దాన్ని వేటాడి తినడం జరుగుతుంది అంత ఖచ్చితమైనటువంటి జీవిగా మనం పాండిస్కేటర్ని చెప్పుకోవచ్చు నీటిపై తేలియాడేటువంటి కీటకంగా మనం చెప్పుకోవచ్చు దానికే గల మరొక పేరు ఏంటి అంటే గురుగు పూరుగు గమనించాలి అదే విధంగా గుంట గురుగు తోనీగలు మేఫ్లే ఇవన్నీ కూడా మనకి ఉంటాయి అంటే కొలని యొక్క ఉపరితలంలో నివసిస్తాయి గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ వన్ నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం కలిగినవి ద్రవ పదార్థాలు ఆప్షన్ టూ నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం లేనివి వాయు పదార్థాలు ఆప్షన్ త్రీ వచ్చేసి నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి నిర్దిష్ట ఆకారం లేనివి ద్రవ పదార్థాలు ఆప్షన్ ఫోర్ వచ్చేసి నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం కలిగిలేనివి ఘన పదార్థాలు సరి కానిది ఏది అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ కామా టూ ఆప్షన్ టూ త్రీ కామా ఫోర్ ఆప్షన్ త్రీ వచ్చేసి టూ కామా త్రీ ఆప్షన్ ఫోర్ వన్ కామా ఫోర్ లైవ్ చూస్తున్న వాళ్ళంతా జాగ్రత్తగా ఆలోచించి దీని యొక్క సరి అయినటువంటి సమాధానానికి కరెక్ట్ గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చెయ్యండి ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ కామా ఫోర్ అండి ఇక్కడ చూసుకుంటే సరి కానిది ఏది అనడం జరిగింది నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం కలిగినవి ద్రవపదార్థాలు అన్నారు కదా చూసుకుంటే నిర్దిష్ట ఘనపరిమాణం మాత్రమే ఉంటుందండి ఇంకోవేళ గ్లాసులో పోస్తే గ్లాసుకు సంబంధించినటువంటి ఆకారం వస్తుంది ఇంకో వేరే రకంగా మనకు ఉన్నటువంటి పాత్రలో పోస్తే దానికి సంబంధించినటువంటి ఆకారం అనేది ఉంటుంది కాబట్టి నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉండదు కేవలం నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం మాత్రమే ఉండేవి ఏంటి అంటే ద్రవపదార్థాలు తర్వాత నిర్దిష్ట ఘనపరిమాణం నిర్దిష్ట ఆకారం కలిగి లేనివి వాయు పదార్థాలు అండి వాయు పదార్థాలు కనుక చూసుకుంటే నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణము ఉండదు అదేవిధంగా నిర్దిష్టమైనటువంటి ఆకారం కూడా ఉండదు కాబట్టి అలాంటి వాటిని ఏమంటాము అంటే వాయు పదార్థాలు అంటాము తర్వాత ఆప్షన్ త్రీ వచ్చేసి నిర్దిష్ట ఘనపరిమాణం కలిగి నిర్దిష్ట ఆకారం లేనివి ద్రవ పదార్థాలు అండి ఇక్కడ చూసుకుంటే నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం ఉంటుంది కానీ నిర్దిష్టమైనటువంటి ఆకారం అనేది ఉండదు పాత్రలో ఏ పాత్రలో వస్తే దానికి సంబంధించినటువంటి ఆకారం అనేది వస్తుంది కాబట్టి వీటిని ఏమంటాము అంటే మనం ద్రవ పదార్థాలు అంటాం తర్వాత ఆప్షన్ ఫోర్ వచ్చేసి నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం నిర్దిష్టమైనటువంటి ఆకారం కలిగి లేనివి ఘన పదార్థాలు అన్నాడు ఇక్కడ చూసుకుంటే కలిగి ఉన్నవండి నిర్దిష్టమైనటువంటి ఘనపరిమాణం ఉంటుంది నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ గా మనము చెప్పుకోవచ్చు ఒకటి కామా నాలుగు అనేటివి సరి అయినవి కాదు ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ కామా ఫోర్ గమని తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎంత నీరు ఉంది ఆప్షన్ వన్ మూడు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఆప్షన్ టూ నాలుగు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఆప్షన్ త్రీ వచ్చేసి ఐదు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఆప్షన్ ఫోర్ వచ్చేసి రెండు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు లైవ్ చూస్తున్న వాళ్ళంతా ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఇక్కడ చూసుకుంటే దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ మూడు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు అనేది ఉంటుంది భూమి మీద విస్తరించి ఉన్నటువంటి సముద్రాలలో ఉన్నటువంటి నీరు ఎంత అంటే మూడు వందల మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే కొంత సమయం లేకపోవడం వల్ల వర్క్ ఉండడం వల్ల కేవలం ఈరోజు మీకు పది క్వశ్చన్లని అందించడం జరుగుతుంది రేపు మీకు అదనంగా రేపటి టెస్ట్లో క్వశ్చన్స్ అనేటివి పెంచి ఇవ్వడం జరుగుతుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఈ రోజు ప్రశ్నను కనుక చూసుకుంటే తడవలి బట్టలను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అతను ఆ రకమైనటువంటి బట్టలను తయారు చేసినటువంటి సంవత్సరం ఏది ఈరోజు ప్రశ్న యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ లో మీకు వచ్చినటువంటి మార్కులను కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని చూస్తూ ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళిపోండి సిలబస్ని తెలుసుకొని రేపటికి సంబంధించినటువంటి సిలబస్ని తెలుసుకొని గమనించాలి ఇక్కడ చూసుకుంటే రేపటికి సంబంధించినటువంటి సిలబస్ని కనుక చూసుకుంటే మనము మనకు ఇక్కడ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి లైవ్ టెస్ట్లో భాగంగా మనకు సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ లెసన్ పదార్థాలను వేడి చేయడం ఎయిత్ లెసన్ వచ్చేసి దారాల నుండి దుస్తుల దాకా దాని తర్వాత సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి మూడవ లెసన్ పట్టి ఉన్నాయి అంటే ఈ రోజుకి సంబంధించినటువంటి సిలబస్లో ఉన్నప్పటికీ దీని నుంచి క్వశ్చన్స్ అనేటివి ప్రిపేర్ చేయలేకపోయాను కొంత సమయాభావం వల్ల ఈ రకంగా కేవలం పది క్వశ్చన్స్ తోటే మీకు టెస్ట్ అనేది మిస్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఈ రకంగా టెస్ట్ అనేది అందివ్వడం జరిగింది గమనించాలి ఖచ్చితంగా వీడియోని చూస్తూ ఉన్న వాళ్ళంతా కూడా మీ ఒక్క మిత్రుడికైనా షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్